హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈ రోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ రేపు అంటే ట్వంటీ సెకండ్ డిసెంబర్కి లెవెల్స్ ఎలా ఉన్నాయి నిఫ్టీ బాంగ్ నిఫ్టీ అదేవిధంగా రేంజ్ ఎలా ఉండొచ్చు కొన్ని స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ రోజు ఒక కరెక్షన్ లాంటిది వచ్చింది మార్కెట్ లో సో దానికి రీజన్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో టెక్నికల్ గా మనం చార్ట్స్ చూసే ముందు మనందరికీ తెలుసు ఆప్షన్స్ చాలా మంది ట్రేడ్ చేస్తున్నాం మనకి కొన్ని క్యాలిక్యులేషన్స్ తెలియకుండానే ట్రేడ్ చేస్తున్నాం కొన్నిసార్లు ప్రాఫిట్ వస్తుంది కొన్నిసార్లు లాస్ కూడా వచ్చింది సో మనకి ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్లో చాలా లాసెస్ అక్యుములేట్ చేసుకుంటున్నారు రీజన్ ఏంటంటే మనకి ప్రాపర్గా క్యాలిక్యులేషన్ అనేది తెలియదు ఇంకొకటి మనం ఎప్పుడు ఎంట్రీ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఏ టైప్ ఆఫ్ మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీస్ మనం వాడాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆప్షన్స్లో మేం చెప్పే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఉపయోగపడతాయి మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫోర్త్ జనవరికి స్టార్ట్ అవుతుంది సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి సో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి అదేవిధంగా నేను ఈ వీడియోలో వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపించి కూడా వివరాలు తెలుసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ క్లాసెస్ కి జాయిన్ కండి స్టైట్ అవి మనం నిఫ్టీ టెక్నికల్ గా చార్ట్ చూద్దాం ఎలా ఉంది ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చాట్ సో నేను గత వీడియోస్ అన్ని మీరు గమనిస్తే నేను లాస్ట్ వీక్లో చాలా వీడియోస్లో చెప్పాను కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోండి మార్కెట్లో మన దగ్గర ఉన్న స్టాక్స్లో మంచి ప్రాఫిట్లో ఉన్నాయి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కానీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది రీజన్ ఏం లేదండి మార్కెట్ ఓవర్ ఎక్స్టెండెడ్గా ఉంది అంటే ఓవర్ వాల్యుయేషన్ పరంగా చాలా హైలో ఉంది టెక్నికల్గా ఎక్కడా నిన్నటి వరకు కూడా వీక్నెస్ లేదు టెక్నికల్గా చూస్తే మనకి మార్కెట్లో వీక్నెస్ లేదు ట్రెండ్లో వీక్నెస్ లేదు ట్రెండ్ స్ట్రెంత్లో వీక్నెస్ లేదు ఎప్పుడైతే ఒక లెవెల్ బ్రేక్ అవుతుందో అక్కడ భారీ సెల్లింగ్ వస్తుంది సో అది దాన్ని మనం కీ లెవెల్ అని చెప్తున్నాం ప్రతి వీడియోలో నేను లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ నుంచి దాదాపు వన్ మంత్ నుంచి ఎవ్రీడే చెప్తున్నాను ఆ రోజుకి కీ లెవెల్ ఎక్కడ ఉంది అనేది సో మనం నిన్న వీడియోలో మీరు గమనిస్తే నేను చెప్పిన కీ లెవెల్ ఇది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ సో ఇది థర్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ కీ లెవెల్ సో రేంజ్ చెప్పాను థర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ ఫోర్ నుంచి థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో ఈ రేంజ్ బ్రేక్ అయింది ఎప్పుడైతే ఫైవ్ నైంటీ బ్రేక్ అయిందో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఈ రోజు ఆ సెల్లింగ్ ప్రెజర్కి ఇది సపోర్ట్ తీసుకోలేదు సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా ఫాలో అయింది భారీ ఫాలో అయింది ఈరోజు ఆల్మోస్ట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ దాకా ఫాలో అయింది అంటే మనం నిఫ్టీలో చూస్తే నాలుగు వందల ముప్పై రెండు పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ లెవెల్ అనుకుంటున్నాం థర్టీన్ థౌసండ్ ఫైవ్ ఏంటి సో ఇది బ్రేక్ అయింది సో నెక్స్ట్ ఏంటి దీనికి పైన ఉన్నంత వరకు కూడా మనం బయాన్ డిప్స్ అనుకున్నాం సో ఇప్పుడు దీన్ని బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు సెల్ ఆన్ ర్యాలీకి వచ్చేసాం ఇది కన్ఫర్మేటివ్గా బ్రేక్ అవుట్ కనపడాలి రేపు కూడా రేపు కూడా దీని రేపటికి వేరే లెవెల్ వస్తుంది ఆ లెవెల్ ప్రకారం మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు హయ్యర్ లెవెల్లో మనకి బాగా రెసిస్టెన్స్ ఇచ్చే లెవెల్ ఒకటి వస్తుంది కీ లెవెల్ అది నేను మీకు ఇప్పుడు చెప్తాను నేను అది సో దానికన్నా ముందు ఒకసారి మనం చార్ట్ చూద్దాం చార్ట్లో మనకి ఇక్కడి వరకు కూడా డిజైన్ మూవ్ వచ్చింది ఈవెన్ లాస్ట్ క్యాండిల్ కూడా ఒక డ్రాగన్ ఫ్లై డోజీ ఫామ్ అయింది అయినా కానీ ఈరోజు దాన్ని బ్రేక్ చేసింది ఎప్పుడైతే ఇలాంటి డోజీస్ వస్తాయో ఇక్కడ వచ్చాయి ఇక్కడ వచ్చింది తర్వాత సో ఈ డోజీ బ్రేక్అవుట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డోజీ వచ్చింది డ్రాగన్ ఫ్రైట్ డోజీ బుల్లిష్ క్యాండిల్ అందరూ బుల్లిష్ మూడ్ లోనే ఉంటారు కానీ ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో దీని లోని సో దీనిలో వచ్చి మనకి థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సో బ్రేక్ అయిన తర్వాత కొంత వీక్నెస్ కనపడుతుంది మనకి మార్కెట్ లో సో ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి ఇది బ్రేక్ అయిన తర్వాత సో అది ఫర్దర్ గా కంటిన్యూస్ అయ్యి ఫర్దర్ గా డ్రాప్ అవుతుంది రీజన్ ఏదైనా కావచ్చు మేబీ న్యూస్ ఉండొచ్చు మార్కెట్ లో న్యూస్ బేసిస్ లో కూడా చాలా ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటాయి సో ఈ రోజు ఒక న్యూస్ ఉండొచ్చు ఆ న్యూస్ నుంచి కూడా చూడండి బట్ టెక్నికల్గా మాత్రం ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఫైవ్ నైంటీ బ్రేక్ అయింది సో ఆ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ కూడా మనకి ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే రాలేదు మీరు చూస్తే మనకి మనం ఇంట్రాడే చార్ట్ చూసుకుంటే మనం ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టాము ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఇది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ బ్రేకింగ్ అయిన క్యాండిల్ని మళ్ళీ క్లోజ్ చేసి పైకి వెళ్ళలేదు ఫర్దర్గా కూడా షార్ప్ ఫాల్ ఉంది ఇంకా ఫర్దర్ గా ఫాల్ అయిపోయింది సో మనం లోయర్ టైం ఫ్రేమ్ లో చూసినా కానీ ఎప్పుడైతే ఒక లెవెల్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఆ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ ని క్లోజ్ చేసి పైకి వెళ్తేనే అప్పుడు మళ్ళీ సస్టైనబుల్ గా హైక్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి బట్ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ మాత్రం ఇలాంటిది ఫామ్ అయిందంటే అప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది సో ఈ రోజుకి ఇది అయిపోయింది సో రేపటికి మనకి కీ లెవెల్ ఎక్కడుందో కూడా ఒకసారి చూద్దాం మనం సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది కీ లెవెల్ సో ఇప్పుడు రేపటికి కీ లెవెల్ వచ్చి థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ దగ్గర ఉంది సో ఈ థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ బ్రేక్ అయ్యి పైన ట్రేడ్ అయితేనే మనకి ఒక మొమెంటం మళ్ళీ అప్ సైడ్ ఉండొచ్చు లేదంటే మాత్రం దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా కొంత స్లోగా డ్రిఫ్ట్ అవుతుంది రేపు కొంత బౌన్స్ కావచ్చు ఎందుకంటే భారీగా పడ్డది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయిన తర్వాత ఒక స్మాల్ పుల్ బ్యాక్ లాంటిది రావచ్చు కానీ ఆ పుల్ బ్యాక్ ని మనం ఆపర్చునిటీ కింద మాత్రం తీసుకోవద్దు సో ఈ లెవెల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లెవెల్ ప్రకారమే మనం ట్రేడ్ చేయాలి సో పొజిషనల్గా ఈ లెవెల్ పైన క్లోజ్ అయితేనే మనకి మళ్ళీ బై ఎంట్రీ ఇస్తుంది అప్పటి వరకు కూడా హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు ఒక సెల్ పొజిషన్స్లోకి వెళ్ళాలి అంటే షార్టింగ్ పొజిషన్స్లోకే మనం వెళ్లాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు చూద్దాం ఓవరాల్గా రేంజ్ చూస్తే మనం రేపటికి థర్టీన్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ అండ్ థర్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ వన్ హైయర్ లెవెల్లో ఇది బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన డౌన్ సైడ్ ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది సో సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది మనం మన ఎప్పుడు కూడా ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఆ లెవెల్ దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఎలా ఫామ్ చేస్తుంది అది బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో స్ట్రిక్ట్గా ప్రతిరోజు చెప్తున్నాం ప్రతి స్టాక్ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఎలాంటి ట్రేడ్ చేసినా కానీ స్టాప్ లాస్ మ్యాండేటరీ అని చెప్తున్నాం స్టాప్ లాస్ పెట్టుకోకుండా ట్రేడ్ చేస్తే ఈరోజు ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకోకుండా హైయర్ లెవెల్లో బై చేశారో వాళ్ళందరూ చాలా ఎక్కువ నష్టం సవి చూసి ఉంటారు ఎప్పుడైతే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నామో మార్కెట్ ఇలాంటి టైంలో క్రాష్ అయినప్పుడు మనం చిన్న లాస్ తో బయటకు వచ్చేస్తాం సో ఇట్లా మనం తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేయాలి అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం డౌన్ సైడ్ మనకి ఎక్కడ సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం థర్టీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి థర్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఇక్కడ రెసిడెన్స్ ఉంది ఇక్కడ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి ఇది ఫర్దర్ గా అప్ వెళ్తుందని మనం అనుకున్నాం కానీ ఈ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత ఈ రోజు బాగా కరెక్షన్ వచ్చింది ఒక డౌన్ సైడ్ కి వచ్చింది సో ఇప్పుడు మాత్రం మనకి ఇక్కడ కొంత సపోర్ట్ ఉంది ట్వంటీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మధ్యలో ఒక సపోర్ట్ ఉంది సో రేపు ఈ సపోర్ట్ ని టెస్ట్ చేసి కొంత బౌన్స్ అయితే కావచ్చు అయితే మనం అనుకున్నట్టుగా కీ లెవెల్ ఎక్కడ ఉంది మనం నిన్న అనుకున్నాం నిన్న వీడియోలో చెప్తాను ఈ రోజుకి కీ లెవెల్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సో థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ బ్రేక్ చేసిన తర్వాత దాదాపుగా థౌసండ్ పాయింట్స్ డౌన్ కు వెళ్ళింది మీరు గమనిస్తే క్లియర్ గా అర్థమవుతుంది మనకి మనం నిన్న వీడియోలో అనుకున్నాం థర్టీ థౌజండ్ ఫైవ్ థర్టీ మనకి కీ లెవెల్ అని చెప్పాం సో ఈ కీ లెవెల్ దగ్గర ఒక లైన్ వేసుకుంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది మార్నింగ్ కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఎప్పుడు బ్రేక్ అయిందో చూడండి సో ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇది ఇక్కడ సో ఇది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసింది కానీ దీనిపైన క్లోజ్ కాలేదు ఏ క్యాండిల్ అయితే దీన్ని బ్రేక్ చేస్తుందో దీనిపైన క్లోజ్ అయితేనే ఫర్దర్ గా అప్ మూమెంట్ ఉంటుంది లేకపోతే ఈ కీ లెవెల్ చాలా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇది వెళ్ళింది కీ లెవెల్ టెస్ట్ చేసింది ఫర్దర్ గా డౌన్ అయింది సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ని బ్రేక్ చేసిందో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బ్రేక్ చేసిందో తర్వాత ఫర్దర్ గా షార్ప్ ఫాల్ అయింది సో ఇట్లాంటివి మనం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక లెవెల్ అనుకున్న తర్వాత ఆ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో దాన్ని బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తే మాత్రం మనం మంచి ప్రాఫిట్ లో ఉంటాం మార్కెట్ లో ఇంకొకటి స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ సో మనం ఇక్కడ ఒకవేళ ఈ ప్రాంతంలో ఎక్కడైనా బై చేసినా కానీ మనకి స్టాప్ లాస్ మేబీ ఫిఫ్టీ టు హండ్రెడ్ పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది బట్ ఇలాంటి థౌసండ్ పాయింట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ క్రాష్ అయినప్పుడు మనకి ఎక్కువ లాస్ రాకుండా చిన్న లాస్ లో మనం బయటకు వస్తాం ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపు ఎలా ఉంటుందో చూద్దాం రేపటికి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అదేవిధంగా కీ లెవెల్ ఎక్కడ ఉందో కూడా మనం చూద్దాం ఇప్పుడు సో మనకి ఇప్పుడున్న సెనారియోలో మనకి కీ లెవెల్ వచ్చి సో బ్యాంక్ నిఫ్టీకి కీ లెవెల్ థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వచ్చి థర్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ సెవెన్ నైన్ సిక్స్ వరకు మనకి ఒక రేంజ్ ఉంది ఇక్కడ సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ రాబోయే రోజుల్లో కూడా రేపటికి ఇది కీ లెవెల్ మనకి థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనకి బ్యాంక్ నిఫ్టీలో హయ్యర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా ఒక ర్యాలీ లాంటిది వస్తే అది సెల్లింగ్ పాయింట్ లాగానే తీసుకోవాలి మనం సో ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా అంటే షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి సో ఇప్పుడు మనకి మైనర్గా ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది మేబీ వన్ ఆర్ టూ డేస్ లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కొంత మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది సో ఈ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నా కానీ మనం తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి ఇది షాప్ బౌన్స్ అయితే మేబీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ ఆర్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్ వరకు వెళ్ళొచ్చు సో అక్కడ వచ్చినప్పుడు మాత్రం మనం ప్రాఫిట్ తీసేసుకోవాలి ఇక్కడ ఎంట్రీ అయితే ఈ జోన్ కన్నా కింద మేబీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రాంతంలో లాస్ పెట్టుకొని మనం హైయర్ లెవెల్ ట్రేడ్ చేయొచ్చు సో ఈ రకంగా మనం నీట్ గా ట్రేడ్ ప్లాన్ చేసుకొని మార్కెట్లో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే మనకి నష్టాల కన్నా లాభాల్లో ఎక్కువ ఉంటాం మనం సో ఈ రేంజ్ రేపటికి ఇలా ఉంది కీ లెవెల్ ఇది కొన్ని స్టాక్స్ చూద్దాం మనం వాటిని ఎలా ట్రేడ్ చేయొచ్చు సో ఈ రోజు మనకి నిఫ్టీలో చాలా కరెక్షన్ వచ్చింది అంటే ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ పాయింట్స్ డౌన్ అయింది సెన్సెక్స్ వచ్చి ఫోర్టీన్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ అయింది సో మన ఏ సెక్టార్ బాగా డౌన్ అయింది ఏ సెక్టార్లో ఏమన్నా కొంచెం ప్రాఫిటబిలిటీ ఏమైనా కనిపించిందా చూద్దాం సో సెక్టోరియల్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఎఫ్ఎంసీజీ మీడియా మెటల్ సో వీటన్నిట్లో కూడా మనం డౌన్ సైడే చూసాం ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ బాగా కరెక్షన్ అయింది కాబట్టి అన్ని సెక్టార్స్ లో డౌన్ అయితే ఒక్క నిఫ్టీ ఐటీలో మాత్రం కొంచెం తక్కువ డౌన్ సైడ్కి వెళ్ళింది అంటే కంపారిటివ్లీ తక్కువ డౌన్ సైడ్ వెళ్ళిందంటే వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ నిఫ్టీ ఐటీలో వెళ్ళింది సో కొన్ని ఐటీ స్టాక్స్ మనం గమనిద్దాం వాటిలో ఎలాంటి మూమెంట్ ఉండొచ్చు సో ఓవరాల్గా మనకి నిఫ్టీ ఐటీ డౌన్ ఉన్నా కానీ ఇక్కడ మైనర్ పాజిటివ్ ఉంది ఎల్టీఐ తర్వాత ఎంఫోసిస్ అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో మనం రెండు స్టాక్స్ తీసుకుందాం ఇందులో నుంచి ఒకటి ఇన్ఫోసిస్ రెండు టీసీఎస్ ఈ రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా చార్ట్స్ చూసి డౌన్ సైడ్ గా మనకి ఎక్కడ ఒక సపోర్ట్ ఉంది అనేది చూద్దాం సో మనం ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చా అనేది ఈ రెండు స్టాక్స్ లో చూద్దాం ఎందుకంటే ఐటీలో ఇప్పుడు కొంచెం మూమెంటాం పాజిటివే ఉండొచ్చు ఇంకొకటి రెండు రీజన్స్ ఉన్నాయి ఓవరాల్గా ఐటీ లో కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది రాబోయే రోజుల్లో కూడా ఐటీ లో కొంచెం అప్ మూమెంటే ఉండొచ్చు సో ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మనకి రూపీతో డాలర్ చేస్తే డాలర్ మనకి కాస్ట్లీ అయింది రూపీ కొంచెం వీక్ అయిందని చెప్పొచ్చు సెవెంటీ ఫోర్ రూపీస్ ఫైవ్ పైసాకి అయింది అంటే ఫిఫ్టీ త్రీ పైసా మన రూపీ వాల్యూ తగ్గిపోయింది సో ఎప్పుడైతే మనకి డాలర్ రూపీ ప్యారిటీలో ఎప్పుడైతే మనకి డాలర్ ఎక్స్పెన్సివ్ అవుతుందో అప్పుడు ఐటీలో కొంత పర్ఫార్మెన్స్ ఉంటుంది సో దాంట్లో కాబట్టి మనం రెండు స్టాక్స్ చూద్దాం ఇన్ఫోసిస్ ఒకటి టీసీఎస్ ఒకటి ఈ రెండు స్టాక్స్ టెక్నికల్గా ఒకసారి చార్ట్స్ చూద్దాం సో ఇది ఇన్ఫోసిస్ టెక్నికల్ చార్ట్ సో లెవెన్ ఎయిటీ సిక్స్ నుంచి లెవెన్ ఎయిటీ ఒక సప్లై జోన్ ఉంది ప్రీవియస్లీ సో దీన్ని లాస్ట్ ఫ్రైడే సెషన్లో మాత్రం దీన్ని బ్రేక్ చేసింది అప్ సైడ్ కాకపోతే ఈ రోజు హైయర్ లెవెల్ కి వెళ్ళిన తర్వాత బాగా కరెక్షన్ వచ్చింది అన్ని స్టాక్స్తో పాటు ఇక్కడ చూస్తే మనకి ఈ ఈ జోన్ ఏదైతే ఉందో దాదాపు ఒక టెన్ డేస్ రేంజ్ ఏదైతే ఉందో ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది ఈ ట్రాంగిల్ బ్రేక్అవుట్ అయింది ఇక్కడ సో ఇప్పుడు ఉన్న సినారియోలో మనకి ఈ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది బాగా సపోర్టివ్ లాగా ఉంటుంది ఈ ట్రెండ్ లైన్ అంటాం ఈ ట్రెండ్ లైన్ షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది సో ఈ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ ఉంది కదా ఇది ఈ రెండు కన్నా దీనికన్నా పైన ఉన్నప్పుడు ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు దీనికన్నా కింద ఉంటే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా డౌన్కి వెళ్ళే అవకాశం అయితే మనం రేపు గమనించాల్సింది ఏంటంటే రేపు ట్రేడింగ్ టైంలో లో సో లెవెన్ ఎయిటీ సిక్స్ కన్నా పైన సస్టైన్ కావాలి లెవెన్ ఎయిటీ సిక్స్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు లెవెన్ ఎయిటీ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి సో ఇది మనకి ఇన్ఫోసిస్ కి సంబంధించింది ఒక ఆపర్చునిటీ రావచ్చు మేబీ రేప్ కావచ్చు తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ కి వచ్చినా కానీ దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఇన్ఫోసిస్లో అదేవిధంగా ఇన్ఫోసిస్ ఎవరన్నా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఒక చిన్న మెథడ్ సో ఇది ఇలానే ఉంచుకొని మనం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ కి మార్చుకొని అండ్ సో ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ కి మార్చుకున్న తర్వాత ఈ రోజు ఓవరాల్ ట్రేడింగ్ అంతా కూడా ఒక హైర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కింద వచ్చింది సో ఇప్పుడు మనకి ఒక డిమాండ్ సప్లై రూల్స్ ప్రకారం చూస్తే ఈ ఏరియా మనకి ఒక డిమాండ్ లాగా పనిచేస్తుంది ఇదంతా కూడా సో ఈ ఏరియా అంతా కూడా మనకి ఒక డిమాండ్ ఏరియా లాగా పనిచేస్తుంది సో ఇక్కడ మనం చూస్తే ఒకవేళ రేపు మార్నింగ్ ఏదైనా డౌన్ సైడ్ ఓపెన్ అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మధ్యలో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఓన్లీ ఫర్ ఇంట్రాడీ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ కోసం మనం వెయిట్ చేయొచ్చు సో ఆ జోన్స్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ఆ జోన్స్ ప్రకారం చేసుకుంటే మనం ప్రాఫిటబుల్లో ఉంటాం ఇంకో స్టాక్ టీసీఎస్ కూడా చూద్దాం దీంట్లో కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు మనకి సో ఇక్కడ టీసీఎస్ లో చూస్తే కూడా ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఒక సప్లై జోన్ ఉంది ఇది సప్లై జోన్ ఇది సో ఈ సప్లై జోన్ లో లాస్ట్ ఫ్రైడే రోజు క్యాండిల్ ఒక నెగటివ్ క్యాండిల్ ఫామ్ అయింది సో ఈ రోజు కూడా సప్లై జోన్ హయ్యర్ రేట్స్ వచ్చిన తర్వాత ఒక డౌన్ సైడ్ కి వచ్చింది సో ఇప్పుడు మనం ఎంట్రీ పాయింట్ కోసం చూడాలి దీన్ని ఫర్దర్గా డౌన్కి రానియాలి ఫర్దర్గా మనం బై చేయాలంటే మాత్రం సో మనకి మంచి ఎంట్రీ పాయింట్ ఇక్కడ వస్తుంది సో ట్వంటీ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఒక మంచి మనకి ఎంట్రీ పాయింట్ రావచ్చు సో ఇక్కడ మనం ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ఆ ప్రాంతంలోకి వస్తే మాత్రం ఒక బై ఎంట్రీ తీసుకోవచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ టాప్లాస్ ఉంటుంది ఇక్కడ హైయర్ లెవెల్లో మళ్ళీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు కూడా మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ మేబీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా పెట్టుకుంటే మనం మళ్ళీ హైయర్ లెవెల్ టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఇక్కడ మనకు ఒక బయింగ్ ఆపర్చునిటీ కొంచెం చూడాలి ఈ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ చూసి దాని ప్రకారం ట్రేడ్ చేయాలి ఇదే స్టాక్ ని మనం రేపు ఇంట్రాడే చేయాలంటే ఎలా చేయొచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ పెట్టుకోవాలి మనం ఇంట్రాడే చేసేటప్పుడు సో ఇక్కడ చూడండి సో ఇది మంచి ర్యాలీ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఒక మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి సో ఈ ఈ ట్వంటీ సెవెన్ సెవెంటీ అండ్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఈ మధ్యలోకి వస్తే మాత్రం రేపు ఒక బయో ఎంట్రీ తీసుకోవచ్చు మనం ఇంట్రాడే పర్పస్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ కన్నా కింద స్టాప్లాస్ పెట్టుకోవాలి ఇక్కడ బయో ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్లాస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే హండ్రెడ్ రూపీస్ కోసం మనం ప్లాన్ చేయాలి అదే మన స్టాప్లాస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది జనరల్ గా సో అలాంటప్పుడు మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆ సిక్స్టీ రూపీస్ వస్తే మాత్రం మనం ప్రాఫిట్ తీసుకొని దీంట్లో నుంచి బయటకు రావాలి ఈ రకంగా మనం ఇంట్రాడే కానీ పొజిషనల్ నీట్ నీట్గా ట్రేడ్ ప్లాన్ చేసుకొని ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారం మనం ఎంట్రీ అయితే మనకి స్టాక్ మార్కెట్లో లాభాల్లో ఉంటాం మనం అయితే ఇంకొకటి చాలా మంది అడుగుతున్నారు మన ఇంతకు ముందు గతంలో నేను ఒక టూ మంత్స్ బ్యాక్ ప్రతిరోజు నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఫ్యూచర్స్లో నిఫ్టీ అయితే ట్వంటీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే హండ్రెడ్ పాయింట్స్ ప్రాఫిట్ కోసం ఒక లెవెల్స్ చెప్పడం జరిగింది ఆ లెవెల్స్ ప్రకారం చాలా మంది ట్రేడ్ చేసి ప్రాఫిట్ లో ఉన్నామని చెప్పారు అయితే ప్రతిరోజు నేను అవి ఇక్కడ చెప్పలేకపోతున్నాను వీడియోలో దానికి సంబంధించిన ఒక బ్లాగ్ ఉంది ఆ బ్లాగ్ లో మీరు చూసి మీరు కూడా ట్రేడ్ చేయొచ్చు నేను ఆ బ్లాగ్ అడ్రస్ మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇది బ్లాగ్ ఇది ఈ బ్లాగ్ లో ప్రతిరోజు నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏదైతే ఉందో ట్వంటీ పాయింట్స్ నిఫ్టీలో అదే విధంగా హండ్రెడ్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రతిరోజు దాంట్లో లెవెల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు మీరు ఒకసారి పేపర్ ట్రేడింగ్ చేయండి పేపర్ ట్రేడింగ్ చేసి దాన్ని చూసి మీకు కంఫర్టబుల్గా ఉంది అంటే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అందులో కూడా స్టాప్ లాస్ కంపల్సరీ డిఫైన్ చేసి ఉంటుంది స్టాప్ లాస్ తప్పకుండా పెట్టుకోవాలి సో లాస్ట్ మంత్ ఆప్షన్స్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటంటే వీక్లీ ఇన్కమ్ స్ట్రాటజీ ఒకటి అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ ఒకటి సో ఆ స్ట్రాటజీ ప్రకారం మాకు లాస్ట్ మంత్లో చేసిన దానికి అంటే నవంబర్ మంత్లో చేసిన దానికి నియర్ అబౌట్ సిక్స్టీ థౌజండ్ దాకా ప్రాఫిట్ వచ్చింది అదేవిధంగా ఈ మంత్ కరెంట్ మంత్లో ఆల్రెడీ ఫ్రైడే రోజు క్లోజ్ చేయడం జరిగింది పొజిషన్స్ అన్ని కూడా సో ఫ్రైడే క్లోజ్ చేసిన పొజిషన్స్ చూస్తే అరౌండ్ ఫార్టీ వరకు ప్రాఫిట్ వచ్చింది సో దీనికి రీజన్ ఓన్లీ మార్కెట్ మూమెంట్ అండి మార్కెట్ డైరెక్షన్ బాగా ఉన్నంత వరకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది డైరెక్షన్ లేకపోతే తక్కువ ప్రాఫిట్ వస్తుంది లాస్ మాత్రం వెరీ 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 మినిమల్గా ఉంటుంది చాలా రేర్ కండిషన్స్లోనే లాస్ వస్తుంది సో కాబట్టి ఈ స్ట్రాటజీస్ నేర్చుకోవాలంటే మా ఆప్షన్స్ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి వెబ్సైట్లో చూడండి వాట్సాప్ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో